ఒక్కరే వచ్చారు, మీరు కూడా గ్రాండ్ పేరెంట్స్ ని తీసుకొస్తే బాగుంది అనిపించిందా? నాకు అదే అనిపించింది, తీసుకొని రావాల్సింది. సరే రేపు పెళ్లి చూద్దాం, తీసుకురాకపోవడం మంచిదైంది, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ టికెట్లు దిగుతారు. వెరీ గుడ్. సో రేపు వెళ్తున్నారు కదా, అయితే థ్యాంక్ యూ సన్విత, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్. హాయ్ నాని సార్, ఐఎమ్ ప్రియా. హాయ్ ప్రియా. ప్రియా ప్రియా, తెలుసా విక్రమ్ అన్ని సినిమాల్లో హీరోయిన్ పేరు ప్రియానే. ఓకే, ఫోన్ నంబర్ ఏమన్నా ఉంటే ఇచ్చారు. ఓకే, యాక్చువల్లీ మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చింది, యు ఆర్ ఇన్ టు డైరెక్షన్ ఫీల్డ్ యాక్చువల్లీ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. దెన్ వాట్ మేడ్ లైక్ వాట్ మేడ్ యూ టు గెట్ ఇన్ టు ద యాక్ట్రెస్ లైక్ యాక్టర్? వాట్ మేడ్ ఐ గెట్ ఫస్ట్, అసలు మనకి బేసిక్ చిన్నప్పుడు యాక్టింగ్ అంటే ఇష్టం. డైరెక్షన్ చిన్నప్పుడే చెప్పారు, నేను చిరంజీవిని అవుతా. తెలుసు మొత్తం బ్యాక్ స్టోరీ, హోంవర్క్ చేసుకుని వచ్చే. ఓకే, హోంవర్క్ అంటే లైక్ ఫాలోవర్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, ఆ మాట చెప్పించడానికి అన్నాను అనమాట. ఓకే, సో అందరం యాక్టర్లు అవ్వాలని అనుకుంటాం కదా, చాలా మందికి ఉంటుంది ఆ కోరిక. ఎందుకంటే చిన్నప్పుడు మనకి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి, ఆ డైరెక్షన్లోకి వెళ్ళచ్చు, ఎంత సీన్ ఉండదు, అంత ఆలోచన ఉండదు. స్క్రీన్ మీద చూసామా చిరంజీవి గారిని వాళ్ళని అలా అయిపోవాలని కోరుకున్నాం, అంతే ఉంటుంది కదా. అలా ఉండింది చిన్నప్పుడు కూడా, బట్ మనకు కొంచెం మెచ్యూరిటీ వచ్చే కొద్దీ నన్ను ఎవడు చూస్తాడు అన్న థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు మిమ్మల్ని. థ్యాంక్ యూ. అంటే ముందు అప్పుడు అసలు పాసిబుల్ కాదేమో, ప్రాక్టికల్గా కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలెట్టి అప్పుడు డైరెక్షన్లోకి షిఫ్ట్ అయ్యాయి. కానీ ఆ ఇష్టం అలాగే ఉంది. బట్ గాడ్ స్క్రీన్ ప్లే అంటారు కదా, ఆ గాడ్ స్క్రీన్ ప్లే ఇటు తీసుకొచ్చేసింది మళ్ళీ. విక్రమ్ స్క్రీన్ ప్లేలో అయినా మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ గాడ్ స్క్రీన్ ప్లేలో మిస్టేక్స్ ఉండవు. గుడ్ ఆఫ్టర్నూన్ విక్రమ్ సార్, నాని సార్ అండ్ ప్రియా మ్యామ్. సో సార్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సిన్స్ అష్టా చర్మ. ఆ సీడీ ఇంకా ఉంది నా దగ్గర. ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ వన్స్ వీ సీ ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ, వీ లవ్ ఇట్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అష్టా చర్మ ఫస్ట్ టైం, మేము ఫస్ట్ రిలీజ్ ముందు స్క్రీనింగ్ వేసుకొని ఫస్ట్ టైం టీమ్ అందరం చూసింది ఈ థియేటర్ కింద ఉన్న థియేటర్లో, ఇదే బిల్డింగ్ లో. సో సార్, ఈ మధ్య టీనేజర్స్ ఆర్ లీవింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ దెమ్ సార్. లైక్ ఈవెన్ ఫర్ అస్ ఇన్ అవర్ కాలేజ్, దే ఆర్ గెటింగ్ పీపుల్ టు టెల్ అస్ దట్ ఫ్యామిలీ ఇస్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ టీనేజర్స్ నౌ డేస్, లైక్ అకార్డింగ్ టు యువర్ ఫ్యామిలీ పర్స్పెక్టివ్? ఇన్ వాట్ వే అంటే, ఫ్యామిలీ ఇస్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్, దాని గురించి నేను చెప్పాల్సి రావడం చాలా, అంటే ఫ్యామిలీ ఇస్ ఇంపార్టెంట్ అన్న సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ వాట్ what context? See, as a teenager, like if your friends call and you have a family function, they'll obviously choose friends over family. Nowadays, like how do you tell them that family is more important? 100% family is more important, but I'm not sure if family function is more important. అంటే ఇప్పుడు నాకు చుట్టాల పెళ్ళికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళిపోతాను నేను కదా. కానీ నేను ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇంపార్టెన్స్ కానీ దాంట్లో ఏమి తగ్గదు. సో అప్పుడప్పుడు రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ విలువలు, ఆ రెస్పెక్టు, మనం వాళ్ళకి ఇచ్చే టైము, వాళ్ళతో స్పెండ్ చేసే టైము, అది చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ ద ఈవెంట్స్ ఆ ఫంక్షన్ అనేది అన్ని పక్కన పెడితే. అంటే ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మా అమ్మ నాన్న వాళ్ళు, నేను అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళినా సరే అందరూ నాని ఏంటి అలాగే తిరుగుతున్నాడా పని లేకుండా, ఏమన్నా లైఫ్లో ఏమైనా చేస్తున్నా అని అడిగేవాళ్ళు. అందుకని నేను ఆ చుట్టుపక్కలకి వెళ్ళేవాడిని కాదు. సో నాకు ఒక రీజన్ ఉంది కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎక్కడికి పిలిచినా సరే వెళ్ళిపోయేవాడిని. సో నేను అంటే మీ అందరినీ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళొద్దని చెప్పట్లేదు, బట్ దట్స్ యువర్ చాయిస్. బట్ ఫ్యామిలీ మాత్రం అది నేను చెప్పినా చెప్పకపోయినా దట్స్ దే ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఇన్ అవర్ లైఫ్. అండ్ నాకు ఐ హావ్ అ సచ్ మచ్ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.